నేడు ఏపీలో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ప్రారంభం అర్హులైన మహిళలకు ఏటా 15000 సహాయం తెలంగాణలో రేపు ఆరో విడత హరితహారం 30 కోట్ల మొక్కల పెంపకమే లక్ష్యం పార్క్ హయాత్ భేటీ కుట్రేనన్న వైసీపీ రహస్యమేమీ లేదన్న బీజేపీ తెలంగాణలో 879 ఏపీలో 462 పాజిటివ్ కేసులు హైదరాబాద్ లో డేంజర్ బెల్ సరిహద్దు సమస్య పరిష్కారానికి ఇరు సైన్యాల ప్రయత్నాలు గల్వాన్ లోయ దగ్గర సమసిన యుద్ధ మేఘాలు ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమలో వర్షాలు